ఎక్స్ట్రా మేజర్ యాక్ట్ అవుతుంది. ఇది కంపెనీ తెలుసు, ఇవన్నీ విషయాలు కూడా తెలుసు. ఇటువంటి లోటు పాట లేకుండా మీరు ఒకటేసారి ప్రభుత్వ భూములు అనకుండా మాకు అప్పుడు ప్రభుత్వ భూమే ఇచ్చారు అక్కడ. వాస్తవానికి మేము అక్కడ నివసిస్తున్నాం, ఇప్పుడు అది ఎన్నెన్నో నివసిస్తున్నాం కదా, 30 సంవత్సరాలు నివసిస్తున్నాం. కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ వాళ్ళు కూడా మాపై దయ చూపాలి, మమ్మల్ని తినిపించుకోవద్దు. చాలా వెళ్ళి సింగపూర్ ఓపెన్ కాస్ట్కి ఇచ్చినటువంటి వాళ్ళు నేటి వరకు కూడా ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి సార్. మరి అటువంటి విమర్శలని మాకు మాత్రం ఇబ్బంది కలగకుండా చేయాలి. సంస్థ బాగుపడడానికి మేము అడిగిన నెల తప్పలేకుండా సింగరేణి కార్మికులకు కూడా 12.5 లక్షల రూపాయలు ఉన్నటువంటి సర్వీస్ని 25 లక్షల రూపాయలు చేస్తుంది సార్. అంతే కదా, మరి మాకు కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్టయితే మాకు కూడా దాని బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డబుల్ కన్నా త్రిపుల్ కన్నా ఇంకే రకంగా ఇవ్వాలో మీరు చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ అందరు ప్రముఖులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు కూడా అనుకూలంగానే మాట్లాడారు. కాబట్టి మేము కూడా వాళ్ళని సపోర్ట్ తీసుకుంటాము, మేము కూడా వాళ్ళతోని హెల్పింగ్ తీసుకొని ముందుకు పోదాం. ఏ విధమైన అన్యాయం జరగకుండా మాకు చూడాలి. ఎటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మొత్తానికి చదువు సంఖ్య లేనటువంటి ఎక్కువ మంది ఉన్నారు, ఎస్సీ జాతికి చెందిన వారు. కాబట్టి ఎవరు కూడా కోటల చుట్టూ తిరగకుండా చేయాలి. మా అమ్మది 2 ఎకరాలు లాభాలు పట్టవేయండి సార్. 2 ఎకరాలు లాభాలు పట్టబోతే సింగరేణి ట్రాక్ రైల్వే ట్రాక్ కంటే ముందు యాక్టివేషన్ అయింది వాస్తవానికి. అప్పుడు రేట్ మీరు స్పెసిఫిక్ గా ఉంటే ఒక అప్లికేషన్ అయితే సార్ ల్యాండ్ యాక్టివేషన్ మాత్రం బిఫోర్ అయింది. బిఫోర్ అయినప్పుడు ఎకరానా 3.5 లక్షలు ఉంది, 5 సంవత్సరాలు అధికం. దాన్ని 2017లో గదే 3.5 లక్షలకు ఇచ్చింది. అంటే రైల్వే ట్రాక్ ఏమో 2016లో వేయింది, వాళ్ళకి ఎకరానా 10 లక్షలు ఇచ్చారు, మాకు 2017లో మాత్రం 3.5 లక్షలే ఇచ్చింది. మరి ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఇన్ని లోపాలని కూడా సరి చేసుకొని మాకు అందరికీ న్యాయం చేయండి. ఖచ్చితంగా మేము సింగరేణికి అనుకూలము, సింగరేణికి సహకరించుతాం. మాకు కూడా ఇళ్ళ సహకారంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలరని అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.